యేసు ప్రభు నామందు విశ్వాసం ఉంచి మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మ పొందినవాడు తీర్పులోనికి రాడు అనే మాట చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది అలాగే ముప్పై ఆరో వచనం కూడా ఒక్కసారి చదువమ్మ కుమారుని విశ్వాసం విశ్వాసముంచువాడి నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద అది కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును ఇప్పుడు మనం సహజంగా ఒక మాట అనుకుంటాం తీర్పు తీర్చే వ్యక్తి పరలోకపు తండ్రి పరలోకపు తండ్రి అని పరలోకపు తండ్రి నిజంగానే మనకు తీర్పు తీరుస్తాడా లేకపోతే ఏసయ్యే మనకు తీర్పరిగా ఉంటాడా అంటే ఇక్కడ చదువుకున్నాం లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన లోకములోనికి పంపబడలేదు లోకము ఆయన మూలంగా రక్షణ పొందడానికి పంపబడ్డ ఆయన పంపబడ్డాడు అనేది మనం చదివాం సో యేసు ప్రభు శరీరధారిగా అంటే మానవ శరీరధారిగా ఈ రక్త మాంసాల శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రజలందరినీ రక్షించడానికి విమోచించడానికి క్రయధనముగా తన రక్తమును సమర్పించడానికి వచ్చాడు తీర్పు తీర్చడానికి రాలా అయితే ఇలా మానవ జాతిని రక్షించడానికి వచ్చిన ఈ ఏసే న్యాయపీఠపు తీర్పులో న్యాయపీఠం మీద ఆయనే కనబడుతున్నాడు దీనికి కొన్ని వచనాలు బైబిల్లో సాక్ష్యం ఇచ్చాయి ఇదే యోహానుసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఒకసారి చూడండి తండ్రిని గనపరుచున్నట్లుగా ఇరవై రెండవ వచనం తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని అది తండ్రి గాని తండ్రిని గణపరచునట్లుగా తండ్రిని గనపరచునట్లుగా అందరూ తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి ఉన్నాడు కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ గాలేసై చెప్పేశాడు తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని కుమారునికే సర్వాధికారం ఇది ఇదొకటి రెండవది రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన చూడండి ఒక్కసారి తొందరగా చూడండి శిక్ష విధించు వాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసే శిక్ష విధించేవాడు ఆయనే నట శిక్ష ఎప్పుడు విధిస్తారండి జడ్జిమెంట్లో విధిస్తారా మామూలుగా విధిస్తారా తీర్పు జరిగితేనేగా శిక్ష విధించేది శిక్ష విధించువాడెవరు క్రీస్తు చేసే రెండు కొరింది పొరింధీయులకు రాసిన రెండవ పత్రిక పౌలు మహనీయుడు కొరింధీలకు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయము పదో వచ్చిన ఒక్కసారి చూడండి ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి సరే దేహంతో జరిగించిన వాటి ప్రతి ప్రతివాడును పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షము కావాలి క్రీస్తు న్యాయపీఠం మీద కూర్చుంటాడు మనందరము ఆయన ఎదుట ప్రత్యక్షతాం యేసు ప్రభు వారు మానవ శరీరముతో లోకములోనికి వచ్చినప్పుడు తీర్పు తీర్చేదానికి రాలేదు మానవాళి విమోచన క్రయధనము తన పవిత్ర పరిశుద్ధ రక్తమును చింతి అందరి పాపములకు విమోచన ప్రకటించడానికి వచ్చాడు ఈ ప్రక్రియ అయిపోయిన తరువాత ఆయన జరిగించాల్సిన కార్యము ముగించిన తరువాత ఆయన ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు భూమి మీద జరుగుతున్నటువంటి జగన్నాటకం ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అవుతుంది ఇది రెండు దశల్లో కంప్లీట్ అవుతుంది ఒకటి మొదట సంఘము సంపూర్ణ సిద్ధి పొంది సంఘం ఎత్తబడుతుంది తర్వాత విడవబడిన జనాంగం దేవుని చేత ప్రభువు చేత వెయ్యేండ్ల పాలన పొంది ఆ తరువాత ఈ విడవబడిన జనాంగం దేవుని తీర్పులో నిలబడుతుంది ఈ తీర్పులు రెండు రకాలు ఒకటి సంఘమునకు ప్రభువు తీర్చే తీర్పు రెండు సంఘమునకు వెలుపట ఉన్నవాళ్ళు ఏసు రక్తమును ఆశ్రయించని వాళ్ళు ఏసుని తిరస్కరించిన వాళ్ళు విడవబడిన వాళ్ళు వీళ్ళందరికీ తీర్చేటువంటి తీర్పు రెండవ తీర్పు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కొన్ని కీలకమైన విషయాలు చెప్తా ప్రభు చిత్తం అయితే దేవుని నడిపింపులో యేసు ప్రభు తీర్పరిగా కనపడుతున్నాడు ఎప్పుడూ భవిష్యత్తులో రెండు దశల్లో ఆయన తీర్పు తీర్చబోతున్నాడు రెండు రకాల వ్యక్తులకు తీర్పు తీర్చబోతున్నాడు ఒకటి ఆయన రక్తము చేత విమోచింపబడిన వ్యక్తులకు తీర్పు తీరుస్తున్నాడు రెండు ఆయన రక్తమును ఆశ్రయించినటువంటి వ్యక్తులకు కూడా తీర్పు తీరుస్తున్నాడు సంఘానికి సంఘానికి వెలపట ఉన్న వాళ్ళకి జడ్జిమెంట్ జరుగుతుంది అయితే ఈ రెండింటికి మధ్య కనీసం వెయ్యేండ్ల నిడివి ఉంటుంది ఇది బైబిల్ చెప్తున్న సాక్ష్యం స్తోత్రం చెప్పండి హలో లూయా సహజంగా మనం ఏ సైకి భయపడతామా పరలోకపు తండ్రికి భయపడతామా మనకి ఎవరి దగ్గర చనువు ఉంది పెద్దగా చెప్పాలి ఏసై దగ్గర చనువు ఉందా లేదా పరలోకపు తండ్రి అంటే భయం అవునా ఇంకొకటి తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు అన్నాడు కదా తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు అన్నాడు కదా మరి అట్లయితే ఈయన తండ్రి కుడిపార్శ్వమ విజ్ఞాపనము చేయుచున్నాడు అని ఇందాక రోమా పత్రిక ఎనిమిది ముప్పై నాలుగులో శిక్ష విధించువాడేవాడు క్రీస్తు అంతేగాక ఆ మృతులలో నుండి లేచినవాడు మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే మన కొరకు విజ్ఞాపనము చేయువాడు మన పక్షమున వాదించువాడు మన పక్షమున రిక్వెస్ట్ చేసేవాడు మనకు ఉత్తరవాది ఇది యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒక్కసారి తీయండి పత్రికల్లో పోండి సువార్త కాదు యోహాన్ రాసిన మొదటి పత్రిక తండ్రి తీర్పు తీర్చడు అన్నాడు కదా ఇక్కడ చూడండి మళ్ళీ రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఎవడైనా పాపము చేసిన ఎడలా నీతి మంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు మూడో పుట్టి నోట్లో ఏముందండి ఆదరణకర్త ఉత్తరవాది అడ్వకేట్ అనే మాటకు అర్థం ఏంటండి లాయర్ లేకపోతే అడ్వకేట్ అనే మాటకు అర్థమైంది తెలుగులో ఏమంటారు న్యాయవాది అలాగే అన్యాయం జరుగుతున్న వాని పక్షమున ఉత్తరవాది జడ్జికి రిక్వెస్ట్ చేస్తాడు అయ్యా జడ్జి గారు అయ్యా న్యాయాధిపతి గారు ఇదిగో ఇక్కడ భోన్లో నిలబడ్డవాడు బాధితుడండి వీడికి అన్యాయం జరిగింది ఇలా జరిగింది అలా జరిగింది అని బాధితుని పక్షంగా అలాగే మరొక ఉత్తరవాది బాధ పెట్టినవాని పక్షముగా అయ్యా జడ్జి గారు న్యాయాధిపతి గారు వాడు కావాలని చేయలేదండి వాడు సహజంగా మానసిక రోగి వాడికి మైండ్ ఒక్కోసారి బాగుండదు ఇది వైద్యుని యొక్క సర్టిఫికేట్ కూడా ఉంది కొంచెం మెంటల్ ఎఫెక్ట్ ఉంది అని వానికి ఆ మైండ్ అట్లా వచ్చినప్పుడు వాడికి ఉన్న బలహీనతను బట్టి ఆ రోగాన్ని బట్టి వాడు అలాగ చేశాడు కానీ లేకపోతే మానసికంగా అన్ని విధాల వాడు బాగుండి చేయలేదండి కనుక సదరు ముద్దాయి విషయంలో వాడు పేషెంట్ అని గుర్తుపట్టి కొంచెం వాడి విషయంలో మీరు కొద్దిగా కనికరించండి అని వీడు నేరం చేసిన వాడి పక్షమున విజ్ఞాపన అది ఉత్తరవాది పని ఇప్పుడు ఏసయ్య విజ్ఞాపనకర్తగా ఉన్నాడు ఉత్తరవాదిగా కనపడుతున్నాడు అవునా యేసయ్య ఉత్తరవాదిగా కనపడుతున్నప్పుడు విజ్ఞాపనకర్తగా కనపడుతున్నప్పుడు తండ్రి ఏ ప్లేస్లో ఉన్నాడో ఒకసారి చెప్పండి జడ్జి ప్లేస్లో ఉన్నాడా లేదా స్తోత్రం చెప్పాలి గట్టిగా చెప్పాలి జడ్జి ప్లేస్లో ఉన్నాడా లేదా ఉన్నాడు కదా దీన్ని రూఢిపరుస్తూ ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవ వచనం ఒకసారి చూడండి తొమ్మిది పది వచనాలు కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని సాతానని పేరు గల ఆది సర్పమైన దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఎలాగో చెప్పుట రాత్రింబడు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఎక్కడ మోపుతున్నాడు వీడి నేరం తండ్రి అయిన దేవుని ఎదుట ఎప్పుడెప్పుడు మోపుతున్నాడు రాత్రి పగలు తేడా లేకుండా అంటే ఒక పక్కన అపవాది మన మీద నేరాలు మోపుతున్నాడు మరో ప్రక్కన ఏ సయ్యేమో మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు ఇప్పుడు నేను చూపించిన లేఖనాలు ఈ మాటకి సరిపోయినాయా లేవా ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతి స్థానంలో లేకపోతే అతడేమో నేరాలు మోపుతున్నాడు ఈయనేమో మన పక్షమున ఉత్తరవాదిగా ఉన్నాడు అప్పుడు ఇరువురి మధ్యలో తండ్రి ఎలా ఉన్నాడు తీర్పరిగా ఉన్నాడు తీర్పు రెండు విధములు ఒకటి ఏసయ్య మృతి నొందిన తరువాత ఎవరు మనుషులందరూ మృతి నొందిన తరువాత సంగమునకు జడ్జిగా కనపడుతున్నాడు విడవబడిన జనాంగానికి కూడా ఏసయ్య జడ్జిగా కనపడుతున్నాడు అయితే ఏసయ్య మనందరం పోయిన తర్వాత లైన్లోకి వచ్చి తీర్చే తీర్పు ఒకటి మనం ఇంకనూ సజీవలమై ఉండగానే తండ్రి న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చుంటే మన వ్యవహారాన్ని బట్టి మన స్థితిగతులను బట్టి మన విషయంలో అక్కడ జడ్జిమెంట్ జరుగుతుంది అక్కడ ఏసయ్య మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు తండ్రి అయిన దేవుని ఎదుట అపవాదేమో ఫిర్యాది అయి ఉన్నాడు అర్థమైందా నేరాలు మోపుతున్నాడు ఏసయ్యేమో వాటికి అడ్డు తగులుతున్నాడు ఈ రెండు జరుగుతున్నాయంటే తండ్రి జడ్జ్ ప్లేస్లో కూర్చున్నాడు హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని అంతేకాదు దేవుని ఉగ్రత దేవుని కోపమను మధ్యము తాగుతాడు అని దేవుని గురించి గనపరిచి మాట్లాడతాడు దేవుని ఉగ్రత వస్తుంది అని దేవుని చేతిలో పడుట భయంకరము అని ఇట్లా దేవుడు అని ప్రస్తావించి ఆయనను గురించి మాట్లాడినప్పుడు ఒక్క ఏసయ్యే కాదు తండ్రి కూడా వస్తాడు లెక్కలో కాబట్టే మనందరం కూడా సహజంగా ఏం ఆలోచిస్తామంటే తండ్రికి భయపడతాం ఏ సయ్య దగ్గరన్నా మనకి చను ఉంటుంది కానీ అమ్మో తండ్రి పరలోకపు తండ్రి అని మనం కొంచెం భయపడతాం ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి ఒక లోతైన సత్యం ఏంటంటే మనం ఇద్దరి ముందు నిలుస్తాం అర్థమైందా ఇద్దరి ముందు నిలుస్తామండి తండ్రి ముందు నిలుస్తాం కుమారుడైన ఏసఐ ముందు కూడా నిలుస్తాం ఏసు క్రీస్తు నామందు పాప పాపక్షమాపణ నిమిత్తం బాబు పొంది రెడీ అయిపోతే దేవుణ్ణి తప్పించుకుంటాం ఫస్ట్ తండ్రిని తప్పించుకుంటాం అర్థమైందా ఆ విధంగా రెడీ అయిపోయిన వానికి తీర్పు తీర్చబడదు దేవునికి మహిమ మళ్ళీ చెప్తున్నా తండ్రి తన కుమారుని పంపించాడు ఆ కుమారుని నామమందు ఉంచి ఆయన రక్తములు దోషములు కడిగి వేసుకున్నవాడు తీర్పు తప్పించుకున్నాడు ఏ తీర్పు అంటే దేవుని ఉగ్రత అనే తీర్పు నిత్య నరకాగ్నికి పంపబడుట అనే తీర్పు తప్పించుకున్నాడు బతికిపోయాడు అర్థమైందా ఒకవేళ ఆయన కుమారుని ఎందు విశ్వాసం ఉంచకపోతే ఆయన ఇచ్చిన అవకాశం వినియోగించుకోకపోతే ఖచ్చితంగా వాడు ఉగ్రత పాలయ్యే అవకాశం ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక హలో బాగా వినాలి ఉంది ఎవరు జోక్యం చేసుకుంటారు ఈ విషయంలో ఖచ్చితంగా తండ్రి జోక్యం చేసుకుంటాడు అర్థమైందా నా ప్రియ కుమారుని రక్తమును నీ కొరకు క్రయధనంగా చెల్లించున్నాం కదా నా బిడ్డను అనుగ్రహించాను కదా మరి ఎందుకనరా నువ్వు ఆయన ఎంత విశ్వాసం ఉంచలేదు అని ఆయన అడుగుతాడు ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈయన కూడా జడ్జిమెంట్ ప్రకటిస్తాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే వీడు తండ్రి అంటాడు రే తండ్రి అంటే లేదురా మరి నేను ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకోలేదు నేనేం చేసేది లేదు బా అయిపోయింది జడ్జిమెంట్ కుమారుని ఎంత విశ్వాసం ఉంచని వానికి ఇది వరకే తీర్పు తీర్చబడేను అయిపోయింది జడ్జ్మెంట్ ఎప్పుడో ప్రకటించేశాడు తండ్రే ప్రకటించేశాడు నా అద్వితీయ కుమారుని జనితైక కుమారుని మీ కొరకు క్రయధనంగా అప్పగించాను ఆయన ఎందు ఉంచువాడు వాడు తీర్పులో నిగిరాడు వానికి ఇది వరకే తీర్పు తీర్చబడిను అయిపోయి కాబట్టి మనం భౌతికంగా జీవించి ఉండగానే మన జీవితంలో జరిగేటువంటి ప్రతి పరిస్థితుల విషయమై ఓ జడ్జిమెంట్ జరుగుతుంది ఈ శరీర జీవితంలో మనం ఉండగానే చచ్చిపోయిన తర్వాత కూడా ఓ జడ్జిమెంట్ జరుగుద్ది ఏమేం జడ్జిమెంట్స్ జరుగుతాయి అనేదానికి మీకు గతంలో చెప్పాను జస్ట్ ఇంతకు ముందు కూడా చెప్పాను సంఘానికి ఏమో క్రీస్తు న్యాయపేటపు తీర్పు విడవబడిన జనాంగానికి ఏమో ధవళ సింహాసనపు తీర్పు ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలకి నరకానికి పంపించేటువంటి తీర్పు తప్పింది కానీ న్యాయపీఠపు తీర్పు మాత్రం ఉంటుంది ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచని వానికి నరకానికి పంపించే తీర్పు జరుగుతుంది ఇంకా నరకానికి పంపించేస్తే పోద్ది కదా ఇంకా తీర్పు ఎందుకు అంటే దేవుడు ఏది చేసినా కారణం చెబుతాడు వీడిని ఎందుకు నరకానికి పంపిస్తున్నాను వీడికి ఎన్నో అవకాశాలు ఇచ్చాను మీరందరూ చూడండి అని వాడి సినిమా చూపిస్తాడు లేకపోతే మిగిలిన వాళ్ళు ఆయన్ని సందేహించే అవకాశం ఉంటుంది కొంతమంది మనకు బాగా తెలిసిన వాళ్ళు మనం మంచి అనుకున్న వాళ్ళు కూడా పోతారు అప్పుడు మనం ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంత మంచోడు ఇంత మంచిది ఏంటయ్యా నరకానికి పంపిస్తున్నావు అంటాం అందుకని ఆయన ఒక ఆత్మ నరకానికి పంపడానికి వంద వంద శాతం సరైన న్యాయం చూపించినాకే నరకానికి పంపిస్తాడు అందుకే ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో భక్తిహీనులు అందరూ నరకంలో పోయి పళ్ళ పాతాళ అగ్నిలో ఉన్నారు చనిపోయిన పరిశుద్ధులందరూ పరలోకానికి పోలా పరదులో భద్రపరచబడ్డారు దేవునికి స్తోత్రం గాక ఎక్కడ భద్రపరచబడ్డారు పరదయసులో భద్రపరచబడ్డారు ఎందుకు డైరెక్ట్గా పరలోకానికి వాళ్ళని పంపించవచ్చుగా ఈ భక్తిహీనుల్ని పాతాళంలో ఉంచడం ఎందుకు డైరెక్ట్గా నరకంలో వేసేయొచ్చుగా వేస్తాడు వేస్తాడు అయితే ఈ రెండు జరగడానికి ముందు జడ్జిమెంట్ ఉంది న్యాయ తీర్పు ఉంది దేవునికి మహిమ ఇలా చేసిన వాడికి ఇది ఇలా చేసిన వాడికి ఇది అని ఆల్రెడీ ఆయన జడ్జిమెంట్ ఇచ్చేశాడు తండ్రి ముందే అయిపోయింది జడ్జిమెంట్ ఇచ్చేశాడు తండ్రి కుమారుడా నీ అందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవం పొందుతాడు కుమారుడా నీ రక్తమును తిరస్కరించిన వాడు నరకాగ్నికి వెళతాడు అయిపోయింది జడ్జిమెంట్ ఒకసారి ఫైనల్ చేసేసాడు నేను ఎవరికి తీర్పు తీర్చనని కూర్చున్నాడు ఎవరు దేవునికి మహిమ నిజమే భక్తిహీనులకు తీర్చినా భక్తులకు తీర్చిన ఎవరు తీరుస్తారు రేపు సింహాసనం మీద కూర్చొని ఏ అని లేఖనాలు చూపించా భవిష్యత్తులో ఆయన తీర్పు తీర్చబోతున్నాడు ప్రజెంట్ జడ్జి సింహాసనం మీద ఉన్నాడు ఇప్పుడు భూమి మీద జరిగేటువంటి తంతులన్నిటికీ కార్యకలాపాలన్నిటికీ అపవాదేమో ఫిర్యాది అయి ఉన్నాడు ఏసయ్యేమో మన పక్షమున అయి ఉన్నాడు ఇప్పుడు తండ్రి ఎక్కడ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇక భూమి మీద మనకు జరిగేటువంటి సహాయాలు కావచ్చు కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు విమర్శలు కావచ్చు పనిష్మెంట్స్ కావచ్చు ఉదాహరణకి నోవా జలప్రలయం అప్పుడు భక్తిహీనుల సమాజం మీదకి జలప్రళయం వచ్చి మొత్తం నాశించారు అంటే భౌతికంగా వాళ్ళను తీర్పు తీర్చి హతం చేశాడు సుధమా కుమర్రాలు ఆత్మా జబోయిము సోయరు ఈ ఐదు ప్రాంతాల్లో నాలుగు పట్టణాలని మొత్తాన్ని కూడా బండరాళ్ళతో సహా భస్మం చేశాడు ఆకాశం నుండి అగ్నిని గురిపించి ఆ సన్నివేశాన్ని గురించి కొద్దిగా మనం ధ్యానించినప్పుడు ఆది కాండ పద్దెనిమిదవ అధ్యాయంలో మమరే దగ్గర ఉన్న సింధూర వనం దగ్గరికి అబ్రహాం దగ్గరికి త్రియేక దేవుడు వస్తాడు ఎండవేళ గుడారపు ద్వారము యుద్ధ అబ్రహాం కూర్చున్నాడు అతడు కనులేతి చూడగా దూరమున ముగ్గురు యహోవా అతన్ని కనబడేందో అని ముందు చెప్పి తర్వాత ముగ్గురు మనుషులు అతనికి కనిపించారంటాడు ముగ్గురు వ్యక్తులు వచ్చారు ఆయన దగ్గరికి ఈయన పోయి సాష్టాంగ పడ్డాడు మౌనంగా ఉన్నారు ప్రభా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు ఈ చెట్టు కింద కూర్చోండి నిలబడండి కాస్త అలసడ తీర్చుకోండి నీళ్లు తెప్పిస్తా కాళ్ళు కడుక్కోండి ఫుడ్ రెడీ చేస్తాను తినండి ఇందుకోసమే కదా మీ దాసుని వద్దకు వచ్చి తిరిగి అని ఆయన ఏదో బ్రతిమాలాడు చెట్టు కింద ఉన్నారు ఒకరా ఇద్దరా ముగ్గురా పెద్దగా చెప్పాలి అది చెట్టు కింద ఉన్నారు వెళ్ళి శారానికి ఆకేశాడు శర త్వరగా మూడు మానికల మెత్తన పిండి తీసుకుని రొట్టెలు సిద్ధపరచమన్నాడు మందలోనికి పోయి ఒక క్రొవిన పశువుని రెడీ చేసి త్వరగా సిద్ధపరిచాడు ఈ రొట్టెలు ఆ ఆహారం మొత్తం తీసుకొచ్చి అక్కడ యహోవా ముందుంచాడు యహోవా అతనికి కనబడెను అంటాడు యహోవా అని మళ్ళా ముగ్గురు వ్యక్తులు అంటాడు అర్థమైందా ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దృశ్య రూపములు మూడు ముగ్గురు అంటే మొత్తం ఎక్కడికి వచ్చేసారా అబ్రహాన్ దగ్గరికి మరి పరలోకంలో ఎవరు లేరా ఉన్నారు పరలోకంలో మరి సమీపించరాని తేజస్సులు ఎవరు లేరా అక్కడ కూడా ఉన్నారు మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయం పదిహేనో వచనం ప్రకారం శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలముల ఎందు అప్రత్యక్షత నీకు కనపరచును సర్వాధిపతి రాజులకు రాజులు ప్రభులకు ప్రభు నయ్యున్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు ఎవడను చూడనేరడు అదిగో సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అంటే అక్కడ కేరుపు లేరు శరాపు లేరు దోతలు లేరు మహాదోతలు లేరు ఎవరు లేరు ఆయన ఒక్కడే ఆయన మాత్రమే అన్నాడు ఇది గుర్తుపెట్టుకోవాలి అందరు గుర్తుపెట్టుకోవాలి దేవుని సన్నిధి ఎవరు సమీపించలేని తేజస్సును నీ వసించునా ఏ సయ్యా ఎవరు ఓకే ఓకే అదేలే పాట తెలుసు మన వాళ్ళకి ఇంకొక పాట మన కయోళ్ళు పాడతారు సమీపించలేని తేజస్సులోన వసీవయా సమీపమునకు దిగి వచ్చి నీ ప్రేమ వర్ణింపదరుణ ఏసయ్యా ఓకేనా సమీపించరాని తేజస్సులో ఆయన ఉన్నాడు మరి సమీపించడాని తేజస్సులో ఉంటే మరి పరలోక సింహాసనం మీద ఉంది ఎవరు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో సింహాసనాసీనుడైన వాని చేతిలో ఏడు ముద్రల చేత గట్టిగా ముద్రించబడినటువంటి గ్రంథం ఉంది దాన్ని విప్పడానికి ఎవనికి సామర్థ్యం లేదు అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలకి నాలుగు జీవులకి సింహాసనాసీనుడైన వానికి మధ్యలో వధింపబడినట్లుండే గొర్రె పిల్ల కనపడి ఆ సింహాసనాసీనుడైన వాని చేతుల నుండి ఆ ముద్రలు తీసి విప్పినప్పుడు ఇలాంటి సంభవాలు జరిగాయని ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో అధ్యాయములో వ్రాయబడి ఉంది రెండు అధ్యాయాల్లో ఐదవ అధ్యాయంలోనేమో సింహాసనాసీనుడైన వాని చేతిలో ముద్రలు వేరు వేయబడిన గ్రంథము ఆరో అధ్యాయంలో విప్పబడినప్పుడు జరిగే సంభవాలు మరి పరలోకంలో మళ్ళీ ఇద్దరు కనపడుతున్నారు మరి సమీపించడానికి తేజస్సులో ఉన్నారు కదా ఆయన ఎవరు మళ్ళా పరలోకంలో కెరూబులు శరాపులు దోతలు ఇరవై నదులు పెద్దలు వీళ్ళందరి మధ్యలో మళ్ళీ ఒక ఆయన కనపడుతున్నారు కదా ఏనెవరు ఈ రెండు అటు ఉంచితే మమిరే దగ్గర ఉన్న సింధూరంలో అబ్రాన్ దగ్గరికి ముగ్గురు వచ్చారు వీళ్ళెవరు సరే ఇవన్నీ అటు ఉంచితే మనందరం ఇంతమంది భక్తులు ఉన్నాం ఎవరికి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉన్నాడు మరి ఆయన ఎవరు ఏమి లేదు నువ్వు కాస్త ఏడుచి కూర్చున్నావు అంటే నీ పక్కన కూర్చొని మాట్లాడతాడు ఓదారుస్తాడు ఎవరు అసలు ఒకవేళ మన పక్కన కూర్చొని మనల్ని ఓదారుస్తావు అంటే మరి పరలోక సింహాసన పరిస్థితి ఏంది దేవుని గురించి ధ్యానించాలంటే అదొక అద్భుతమైన సుందరమైన అంశం వినే దమ్ముండాలే కానీ అది రోజులు రోజులు వెళ్ళిపోతూ ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాక ఆయన సర్వాంతర్యామి అంతేకాదు పర్టికులర్గా వ్యక్తిగతంగా కూడా ఒక ప్రదేశానికి పరిమితమై ఉండగలడు విశ్వవ్యాప్తమై ఉండగలడు చిత్ర విచిత్రమైన మాటలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పరలోకమైన భూలోకమైన పాతాళలోకమైనా ఏ లోకమైనా మొత్తము కుమారుని ఎందున్నది అంటాడు ఇన్ని లోకాలు కలిగిన విశ్వమంతా కలిపి ఆయన ఎందున్నది ఆయన ఎందున్నది అంటాడు ఇప్పుడున్న ఈ ఈ ఈ వస్త్రమునకు ఈ గుండి ఉంది కదా ఇది ఎవని ఎందున్నది ఈ గుండి ఈ బొత్తం అంటారండి ఎవని ఎందున్నది ఇది ఇది నాయందు ఉన్నది దీనికి ఆధారం చొక్కా ఈ చొక్కాకు ఆధారం నా బాడీ నా దేహం నాకు టోటల్గా ఇప్పుడు ఇది ఎవని ఎందు ఉన్నది నాయందు ఉన్నది కులసైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనో వచనంలో చూడండి అసలు ఎవని ఎందు సృజించబడిందో ఆయన అదృశ్య దేవుని స్వరూపయే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఉన్నాడు ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిన ఆయన యందు ఈ ఈ గుండి ఎవరి యందున్నది నాయందు ఓకే సర్వమును ఎవని అందుంది ఆయన ఎందు దీనికి సపోర్ట్ వచ్చినం అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక నుండి ప్రతిజాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన వెదకు నిమిత్తము పదిహేడు ఇరవై ఏడు చదువుతున్నానండి అపోస్తల కార్యములు వారి నివాస స్థలం యొక్క పొలి మేరలను ఏర్పరచను ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు వినాలి మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము ఆయన ఎందు మనం బ్రతుకుతున్నాము